బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భీమిలి లేదా విశాఖ ఉత్తరం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు తాను ఎక్కడి నుంచి నిలబడతారనేది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. విశాఖ ఉత్తరం నుంచి లేదా భీమిలి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి చెప్పండి, ఇటు నారా లోకేష్ భీమిలి లేదా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, పూర్తి అప్డేట్స్. ప్రధానంగా భీమిలి అనుకున్నారు ముందు, గంటా శ్రీనివాసరావు కూడా దానికి పోటీ పడినప్పటికీ చివరికి నారా లోకేష్ ఫైనల్ అవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మారిన పరిణామాల దృష్ట్యా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వచ్చి టీడీపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన్ని భీమిలి పంపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన ముందు ఎంపీ అనుకుంటున్నారు, నర్సరావుపేట కానీ లేకపోతే బనకాపల్లి కానీ ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఒకవేళ అది కాదు ఎమ్మెల్యేగా వెళ్తానంటే కనుక భీమిలి ఆయన పంపించడానికి రంగం సిద్ధమవుతుంది. వైజాగ్ నార్త్ వచ్చి లోకేష్ తో పోటీ చేయించాలనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా అక్కడ టీడీపీ చాలా బలంగా ఉండడము, మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ ఎంత ప్రాతినిధ్యం వహించినట్టుగా కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా అటు రాయలసీమ సైడ్ లేకపోతే కృష్ణా ఇటువైపు ఎక్కువగా వాళ్ళు పట్టుకుంది అనుకుంటున్నారు. తప్ప ఉత్తరాంధ్రలో టీడీపీ పట్టలేదని అందుకే అక్కడ పోటీ చేయడం వస్తున్న విమర్శల నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి వైజాగ్ నుంచి పోటీ చేయడానికి బాగుంటుంది అనేది లోకేష్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనూ వైజాగ్ నార్త్ నుంచి నారా లోకేష్ పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ చేయాల్సిన ఇంకా టైం అయితే ఉంది. దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఇంకొన్ని సీట్స్ ఏవైతే ఉన్నాయి కన్ఫర్మ్ చేయాల్సినవి ఒక 40 వరకు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తూ దాంతో పాటుగా దీన్ని కూడా ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నారు. అయితే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడాన్ని బట్టి ఇది ఖరారు కావడమా లేదన్నది ఆధారపడి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లోపు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనా మాత్రం వైజాగ్ నుంచి అంటే వైజాగ్ నార్త్ నుంచి కనుక పోటీ చేస్తే లోకేష్ కి అది ఈజీగా ఉంటుంది. మరోవైపున బలమైన వైసీపీ క్యాండిడేట్లు కూడా అక్కడ లేరు అనేది పార్టీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో వైజాగ్ వైపే నారా లోకేష్ దృష్టి ఉంది. మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు, ఐటీకి సంబంధించి చాలా వేగంగా డెవలప్ అవుతున్న సిటీగా కూడా వైజాగ్ పేరు ఉంది. కాబట్టి అక్కడ మళ్ళీ మరోసారి గెలిచి టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే వైజాగ్ లో ఐటీని మరింత డెవలప్ చేయొచ్చు అనేది కూడా ఆయన ఆలోచన కావాలి. మళ్ళీ ఐటీ శాఖనే తీసుకుంటే సో ఇన్ని ఈక్వేషన్స్ మధ్యలో వైజాగ్ నే ఆయన యాప్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. అయితే తుది ఖరారు అయితే ఇంకా కాలేదని చెప్పలేదు. సో సారథి, అంటే భీమిలి ఒక హాట్ సీట్, సో దానికోసం చాలామంది నేతలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు అటు జేడీ లక్ష్మీనారాయణ రావడం, సో మరి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ఎవరికి ఈ సీటు కేటాయింపు విషయంలో? మరోవైపు దీనికి సంబంధించి మీరు అన్నట్టు విశాఖ సీటు కేటాయించినప్పటికీ ఏదైనా ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది? ఈ రోజు రాత్రికి క్లారిటీ వచ్చేసింది. సిబిఐ మాజీ జడ్డి లక్ష్మీనారాయణ జాయిన్ అవడాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంది. ఆయన మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చి చంద్రబాబుకు భేటీ అవుతున్నారంటే ప్రచారం బలంగా జరుగుతుంది. ఒకవేళ ఆయన కానీ వచ్చి కలిసి టమ్సన్ కుదిరాయన టీడీపీలోకి వస్తున్నట్టు మాత్రం ఖచ్చితంగా ఆయన్ని భీమిలే పంపిస్తారు. అయితే ముందుగా ఆయనకి 2 ఎంపీ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు, రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోమని. ఒకటి అనకాపల్లి అవంత శ్రీనివాస్ ఖాళీ చేసింది, రెండోది నర్సరావుపేట అది కూడా ఖాళీగా ఉంది. రెండింటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకొని అడుగుతున్నారు. ఇక్కడ రైతుల వాళ్ళతో ఎక్కువగా కలిశారు, ఆయనకంటే ఒక ఇమేజ్ ఉంది కాబట్టి నర్సరావుపేట అయితే ఈజీ అనేది గెలుపుకి వాళ్ళు టీడీపీ భావిస్తుంది. కానీ అవి కాకుండా తన ఎమ్మెల్యేగానే ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా భీమిలిని ఆయన యాప్ చేసుకుంటారు, భీమిలిని ఆయనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు లోకేష్ అక్కడి నుంచి నా వైజాగ్ నార్త్కి మార్చి అక్కడ కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇదంతా ఎలాంటి ఈక్వేషన్ జరగాలన్నా కూడా సిబిఐ మాజీ జడే లక్ష్మీనారాయణ పార్టీలో చేరడాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందని చెప్పాలి. రాదు ఓకే సారథి, మరోవైపు అంటే మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సో ఓవరాల్గా ఈ ప్రక్రియ ఎప్పుడు జరగబోతోంది? సో ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తాను పార్టీలో? సాయంత్రంలోపు జరగవచ్చు రఘు, ఎందుకంటే నిన్న రాత్రి కలిశారు, ఈ రోజు రాత్రికి సిబిఐ జేడీ కలవబోతున్నట్టు తెలుస్తుంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన కలిసిన తర్వాత ఫైనలైజ్ అవుతాయి. బట్ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆయన కలవడం అంటే చరిత్ర కనుక 1-2 రోజుల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అభ్యర్థుల తుది లిస్టు కూడా ఫైనల్ చేస్తారు. వాళ్ళందరూ కూడా మా పేర్లన్నీ కూడా ఖరారు అవుతాయి. ఆ ఖరారు అవడానికి ఈ 1-2 రోజులు మాత్రం వ్యవధి ఉంది, ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గరికి వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 1-2 రోజుల్లోనే కీలకమైన స్థానాల్లో సీట్లు ఖరారు అయితే జరుగుతుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా కనుక మొత్తం సీట్లకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తవడానికి ఈ వీకెండ్ శనివారం లోపు అయితే పెండింగ్ లో ఉన్న మిగతా కూడా కంప్లీట్ చేసాలని సీఎం భావిస్తున్నారు. సో శనివారం సాయంత్రం లోపు మొత్తం పెండింగ్ లో ఉన్న సీట్ల అభ్యర్థుల లిస్టు కూడా ఖరారు అవుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.